అంటే రామచర్ గారు ఏం చేశారు? అన్నంలో రాయి కనిపించినా కంట్లో నలకపడినా ఏం చేస్తాం? తీసి పడేస్తాం. రామచారి కూడా అంతే. అంటే రామచర్ గారు చంపేశారా? చచ్చాడా, కిడ్నాప్ అయ్యాడా, అరెస్ట్ అయ్యాడా అనేది నీకు చెప్పాల్సిన పని లేదు. వెళ్ళిన మనిషి ఏమై ఉంటాడా అని నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే అది చూసి నేను ఆనందించాలి. రామచర్ గారు ఏం చేశారు చెప్పండి. తెలివైందానివి కదా, నువ్వే ఊహించుకో. నా మీద జాలి చూపించి నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నందుకు ఆయన మీద పగపడతారా? పెద్ద మనిషి, మీ డిపార్ట్మెంట్ మనిషి అన్న కనికరం కూడా లేదా మీకు? అలాంటి ఫీలింగ్స్ ఉండకూడదనే కదా కాకి బట్టలు వేసుకున్నాం. నిజం చెప్పండి, రామచర్ గారు ఏం చేశారు? చంపేశారా? నీకు చెప్పాల్సిన పని లేదని చెప్పానుగా. చెప్తావా లేదా? రామచర్ గారు ఏం చేశారు? మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని, మీ దౌర్జన్యాలకి అడ్డుపడే వాళ్ళని ఎంతమందిని శిక్షిస్తారు? ఎంతమంది అమాయకుల్ని బలి చేస్తారు? ఎంత ధైర్యమే నీకు! నా కాలర్ పట్టుకుంటావా? అమాయకులు ఏం చేయలేరు కాబట్టి అధికారంలో ఉన్న నాలాంటి వాళ్ళు ఏదో చెయ్యాలిగా. మీరు మనుషుల్ని హింసించగలరో చంపగలరేమో కానీ నిజాన్ని చంపలేరు. ప్రపంచాన్ని జయించాలని, తమ గుప్పెట్లో పెట్టుకోవాలని లక్షల మందిని ఊచుకొత్తు కోసిన వాళ్ళందరూ ఏమయ్యారో తెలీదా మీకు? చరిత్ర చదవలేదా? వాళ్ళందరితో పోల్చుకుంటే నువ్వెంత, నీ బతుకెంత, నీ అధికారం ఎంత? ఏం కూసావే! నువ్వెంత కొట్టినా, ఎన్ని కుట్రలు చేసినా నా చేత సంతకం పెట్టించలేవు. పెట్టను! ఏం చేయగలవు నువ్వు? నీకింకా పొగరు తగ్గలేదే. నా కాలర్ పట్టుకున్నది నా కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చేంత వరకు కుమ్మేయండి. ఏంటే నీ పొగరు? మా జైలర్ గారి మీదే చెయ్యేస్తావా నిన్ను?